వాళ్ళని కలవడం ఒక సంతోషం అయితే వాళ్ళ చేతుల మీదగా నా పుట్టిన రోజును జరుపుకున్నాను। నేను మీ ఇంటి బిడ్డని కాదు, మీరు పరాయి మనిషి అనుకుంటున్నారే, అసలు విజయ దుర్గతానే అని ఎన్నిసార్లు చెప్పాలనిపించిందో। అలా చెప్పుంటే ఆ రోజు వీళ్ళంతా శవాలుగా మారిపోయేవాళ్ళు। అవును రేఖ, నీ మంచితనంతో ఇలా ఆలోచిస్తున్నావు, కానీ ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు। నేను కనుక విజయ దుర్గగా ఈ ఇంట్లో అడుగు పెట్టుంటే ఈ ఇంట్లో ఈ ఆనందం మిగిలేదా? గారభంగా పెంచిన కూతురు ఒక వేశ్యని తెలిస్తే, నేను వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే వాళ్ళంతా ఏమైపోతారు? కానీ వాళ్ళని చూస్తూ నువ్వు ఇక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నావు। नी कल्ल मुंदे नीकु पंचाल्सिन प्रेम नाकु पंचुतू उंटे नी मनसुलो एदो ओक मूलन बाध तोंगि चूडटं लेदा? नेनु स्टेज एप्पुडु दाटिपोयानु रेखा, इप्पुडु ना मनसु एला तयारैंदो तेलुसा? नुव्वु वाळ्ळतो निजं चेप्पिना, वाळ्ळे वच्चि नन्नु वाळ्ळ बिड्डगा आदरिंचिना, नेनु अंदुकोलेनु। నేను నా స్థానంలో ఉండుంటే నేను రోగంతో దగ్గిన ప్రతిసారి వాళ్ళు ఏడ్చేవాళ్ళు। వాళ్ళ ఏడుపును చూసి నేను ఎప్పుడో గుండె పగిలి చచ్చిపోయేదాన్ని। ఈ రోజు నేను ఈ మాత్రం ఆనందంగా ఉన్నానంటే నేను నేనుగా లేకపోవడం వల్లే రేఖ। నువ్వెన్నైనా చెప్పు, నాకెందుకో చాలా గిల్టీగా అనిపిస్తుంది। ఎందుకలా ఫీల్ అవ్వాలి? నీకు విషయం చెప్పనా? ఒక సినిమా చూస్తున్నాం అనుకో, అక్కడ మనలాంటి ఒక క్యారెక్టర్ ని చూసి బాధపడతాం, ఆ క్యారెక్టర్ మీద చూపించే ప్రేమకి పొంగిపోతాం, సినిమా అయిపోయాక ఆ తృప్తితో వెళ్ళిపోతాం, ఆ తర్వాత మన కష్టాలు మనవి, ఇది అంతే। నా ఎదురుగా నా క్యారెక్టర్ గా నువ్వు ఉన్నావు, నా వాళ్ళు నా మీద చూపించే ప్రేమని నా కళ్ళతో చూస్తున్నాను, సంతోషపడుతున్నాను। రేఖ, ఇదేగా నేను కోరుకుంది? నాకు తృప్తి చాలు, అంతే। వాళ్ళని ఏడిపించడానికి అయితే నేను తిరిగి రావాల్సిన అవసరం లేదు రేఖ, నేను చేస్తుంది కరెక్టే। నువ్వు విజయ దుర్గగా వాళ్ళ కూతురిగా వర్తిల్లాలి ప్లీజ్।
స్నేహ స్నేహ నోట్స్ రాసావా? లేదు మేడం. ఎందుకు రాసుకోవట్లేదు? నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే నాకు నోరు నొప్పుటెట్టట్లు నేను చెప్పేదాన్ని కాదు కదా. ప్రతిదానికి అలా ఫీల్ అయితే ఎలా స్నేహ? చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండాలి. అంతేకాని మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంటే చదువు ఎక్కదు. ఐమ్ సారీ. ఎందుకు అదోలా ఉన్నావు చెప్పు. నా ఆలోచన అంతా వేరే దాని మీద ఉంది. ఈ రోజుకి ట్యూషన్ వద్దు, రేపు చదువుకుంటాను మేడం. అలాగే పోనీ. నీ మనసు దేని మీద ఉందో అదేనా చెప్పు. నేను నీకు అక్కలాంటి దాన్నని నువ్వే అన్నావు కదా, నాతో షేర్ చేసుకోవచ్చు, తప్పులేదు చెప్పు. నిజంగా చెప్పనా? చెప్పాలనిపిస్తే చెప్పు. నాకు తెలియకుండానే నేను ప్రేమలో పడిపోయాను. ఎవరితో చెప్తే మరి నన్ను ఎగతాళి చేయకూడదు. అదేం లేదు చెప్పు. కమల్ని ప్రేమిస్తున్నాను. మొదట మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అది అనుకోకుండా ప్రేమగా మారింది. నువ్వేనా లేక అతను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా? లేదు, తనకింకా నేను చెప్పలేదు. ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను బట్ చెప్పలేకపోయాను. ఎందుకని? అయినా అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఐ మీన్ తన మనసులో ఏముందో తెలుసుకోకుండా, అతనికి పెళ్ళయిందో లేదో తెలుసుకోకుండా. ఏం కాలేదు. అయితే నాతో చెప్పేవాడు అమ్మా స్నేహ, ఈ పూటకు ట్యూషన్ వద్దు, మనం బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వు. నేను బయలుదేరుతాను. ఉండమ్మా, నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, నేను వెళ్తాను. లేదమ్మా, నేను అటే వెళ్తున్నాను, రా. డాడీ, మేడం దగ్గర కొన్ని సలహాలు అడగాలి. అమ్మా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు, నేను వెంటనే వస్తాను. మీరు రండమ్మా. ఏంటమ్మా, నా కూతురు చేసిన పనికి కోపంగా ఉందా?
నీతోనే నీ భర్తని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అనడం తప్పే. అది తప్పని తెలిసి మీరు మాత్రం ఏం చేస్తున్నారు? మీకు తెలీదా కమల్ నా భర్త అని? మీకు తెలీదా మీ కూతురు ఒక పెళ్ళైన వ్యక్తిని ప్రేమిస్తుంది అని? మీరు గాని అతను గాని ఆ అమ్మాయికి నిజం ఎందుకు చెప్పలేదు? రోజు రోజుకి తన అభిమానం పెంచుకుంటూ ఉంటే మీరెందుకు అలా చూస్తూ ఉన్నారు? కనీసం మీరైనా నిజమేంటో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. నువ్వు అన్నది నిజమేనమ్మా, నేనైనా మీ ఆయనైనా నిజం చెప్పగలిగే పరిస్థితి లేదు, కాబట్టే చెప్పలేకపోయాం. నిజం చెప్పాలి అంటే ఈ తప్పంతా నాది, ఎందుకంటే మీ ఆయన దగ్గర నిజం చెప్పొద్దు, నా కూతురు తట్టుకోలేదు అని మాట తీసుకుంది నేనే. పాపం తను ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు, తన వరకు తను చాలా స్ట్రైట్ గానే ఉన్నాడు. అతని విషయంలో ఏ చిన్న తప్పుని ఎత్తి చూపలేము. నీకు పెళ్ళైన విషయం నా కూతురికి చెప్పొద్దు అని అడిగాను, సరేనని మాటిచ్చాడు. పాపం ఎంత ఇబ్బంది వచ్చినా ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. పెళ్ళైనా కాలేదు అని చెప్పుకోవటం మగాళ్ళందరికీ ఫ్యాషన్, అదేదో గొప్ప విషయం అయినట్టు చెప్పకండి. లేదమ్మా, అందరి విషయం వేరు, అతని విషయం వేరు. నిజంగా తను అలాంటి మనిషి అయితే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అంటే మరో మాట లేకుండా ఒప్పుకునేవాడు. కోట్ల రూపాయలు కలిసొస్తుంటే కాదనుకుంటాడా? నీకు కమల్కి మధ్య ఉన్న డిస్ప్యూట్ గురించి నాకు తెలుసమ్మా. ఎలా తెలుసు? అతను చెప్పుకున్నాడా? ఇద్దరూ భార్యాభర్తలయ్యుండి నా దగ్గర పనిచేస్తూ ఇద్దరూ బయటపడలేదంటే అప్పుడే అర్థమవుతుందమ్మా. ఒకరు చెప్పాలా? అలాంటి అవకాశం ఇంకొకరికి దొరికితే నా కూతురు ఎన్నాళ్ళు శీలవతిగా ఉండేది కాదమ్మా. ఒక మాటలో చెప్పాలంటే కమల్ లాంటి మంచి వ్యక్తి అల్లుడుగా వస్తాను అంటే ఏ ఆడపిల్ల తండ్రి అయినా కళ్ళు మూసుకుని ఒప్పుకుంటాడు. కానీ కమల్ అలా ఆశించే మనిషి కాదు. నాకు పెళ్ళయింది, నా భార్య అంటే నాకిష్టమని చెప్పిన గొప్ప మనిషి మాతనం. అతన్ని కోరినట్లే నిన్ను ప్రాధాయపడి అడుగుతున్నాను. మెల్లగా నా కూతురు మనసులో నుంచి కమల్ మీద ప్రేమ పోయేంతవరకు దయచేసి ఓపిక పట్టమ్మా. మీ ఆయన దగ్గర నిజం చెప్పొద్దు, నా కూతురు తట్టుకోలేదు అని మాట తీసుకుంది నేనే. కమల్ లాంటి మంచి వ్యక్తి అల్లుడుగా వస్తాను అంటే ఏ ఆడపిల్ల తండ్రి అయినా కళ్ళు మూసుకుని ఒప్పుకుంటాడు. తీసుకో. ఏంటది? మంచూరియా. ఎందుకు? ఎందుక, హోటల్కి వెళ్ళాను, ఆర్డర్ ఇచ్చి కొంచెం తిన్నాను, ఇది మిగిలిపోయింది. బయట బెగర్స్కి ఇద్దాం అనుకున్నాను, నువ్వు గుర్తొచ్చావు, తీసుకొచ్చాను. తీసుకో. మండిందా?
నాకు అంతే. నీకు ఇష్టం కదా అని తీసుకొస్తే ఎందుకు అంటావా? ఎప్పుడు లేంది కొత్తగా ఏంటి? నీకు కొత్తగా అనిపిస్తుందేమో, నేనిప్పుడు అలా ఫీల్ కాలేదు. అక్కడేమో దాని దగ్గర ప్రేమ పాఠాలు చెప్పించుకుంటూ, ఇక్కడ మాత్రం మంచూరియాలు ఇచ్చి కవర్ చేస్తున్నాడు. మంచూరి బానే ఉన్నట్టుంది. బాగుందా? బాగోలేదు. మరి ఎందుకు తింటున్నావు? బాగోలేంది ఇది కాదు. మరి నీ బిహేవియర్ మళ్ళీ ఏమైందట? ఆ పిచ్చి దానికి ఏం చెప్పావు? నువ్వు కాకుండా ఇంకెవరున్నారు పిచ్చోళ్ళు? అంటే నిజానా? ముందది తినేసి మాట్లాడు, ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. నీ కంటికి నేను పిచ్చిదాలా కనిపిస్తున్నానా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఏమంటారు? ఆ పిచ్చిది అంటే ఏ పిచ్చిది అనుకోవాలి? ముందుగా మీ ఓనర్ గారి కూతురు స్నేహ, దాని గురించి. దానికి నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పావా? నేనా? పోని తను చెప్పిందా? చూడు, మనం ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకోకూడదు అనుకున్నాం కదా, ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు మాట్లాడుకోకూడదు? అది నిన్ను ప్రేమిస్తున్నానని నాతోనే చెప్పింది. అలాగా? అలాగా అంటే ఏంటి అలాగా? ఎందుకైనా నన్ను పెళ్లి చేసుకున్నావు? ఎందుకైనా నేను విడాకులు ఇవ్వమన్నా ఇవ్వకుండా మొండికేశావు? ఆ రోజు ప్రేమతో చేసావనుకున్నాను, కానీ పగతో చేసావని ఇప్పుడు అర్థమవుతుంది. మంచూరియా చల్లారిపోతుంది, తిను. అవును, నీకు మంచూరియా కామత్లో అయితే బాగుంటుందా లేక గ్రీన్ పార్క్ లో అయితే బాగుంటుందా? ఇదిగో, నేను ఒకటి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంకోటి మాట్లాడుకో. పిచ్చిది నేను కమల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను నాతోనే అంటుంటే ఏంటర్థం? నీతో మాట్లాడింది ఎవరు? తను కదా. మరి నన్ను అడుగుతావేంటి? అంటే నువ్వేం సమాధానం చెప్పవా? చెప్తాను. ఈసారి ఆ మాట నీతో చెప్తే లాగి పెట్టి కొట్టి, కమల్ నా బావ, నాకు తాలిగట్టిన మొగుడు, ఒక బిడ్డకి తండ్రి అని చెప్పు. ఆహా, అంటే నేను ఆ మాట చెప్తే నువ్వు గెలిచినట్టు కావాలనా? అదేం కుదరదు. ఇదిగో మంచూరియా, దీని తర్వాత మాట్లాడుకుందాం.